సిద్దిపేట జిల్లా కొండపాక మండలం మంగోల్ గ్రామ సర్పంచ్ కిరణ్ ఉప సర్పంచ్ కన్కే చేతుల మీదుగా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ను అందజేశారు. అశోక్ గౌడ్ అనే వ్యక్తి కొద్ది రోజుల క్రితం హాస్పిటల్లో సన్షైన్ హాస్పిటల్లో హార్ట్ ప్రాబ్లం ఉండడం వల్ల జాయిన్ కావడం జరిగింది. అతనికి సీఎం కేసీఆర్ గారు సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టడం వల్ల అతనికి ఒక 60,000 చెక్ను ఈరోజు రావడం జరిగింది. ఎందుకంటే కేసీఆర్ పెట్టిన ముఖ్య పథకాలన్నీ గ్రామ ప్రజల గురించి కానీ స్థానిక ప్రజల గురించి కానీ మున్సిపల్ ప్రజల గురించి కానీ ప్రతి ఒక్కరికి మంచి విషయాలతో పాటు మంచి పథకాలను కూడా మన కేసీఆర్ సార్ పెట్టడం జరిగింది. కనుక ఈరోజు ఇదే విధంగా గరీబ్ వ్యక్తి ఒక పెద్ద హాస్పిటల్లో జాయిన్ అయితే 10 రూపాయలు ఎన్ఓసీ రూపంలో కానీ మన సీఎం రిలీఫ్ ఫండ్ రూపకంలో కానీ చెక్కులు ఇవ్వడం వల్ల ఒక గరీబునికి చాలా మేలు జరగడం జరుగుతుంది. కేసీఆర్ సార్ ఇలాంటి పథకాలు మరి ఎన్నో పెట్టాలి. నా ఊరిలో మాత్రం మంగోల్ గ్రామానికి నేను సర్పంచ్ గెలిచిన తర్వాత ఒక 18 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లను అందించడం జరిగింది. కేసీఆర్ మేరకు మన దీనికి ముఖ్య కృషి మన ఎంపీ సాగ్ కొత్త ప్రభాకర్ రెడ్డి సార్ గారు, హరిశన్న గారు ప్రతి ఒక్కరు మాకు సహకరించి మీతోటి మేము ఉన్నామంటూ ఎంపీ సాబ్ గారు ప్రతి ఒక్కరు మేము మంగోల్ నుంచి ఏ గ్రామం మా మంగోల్ గ్రామం నుంచి ఇలాంటి ఆపద ఉన్నా ఆయనకు చెప్తే మాత్రం మాకు ఎంబడే మా వెంటూ మా వెనుక మాకు ప్రజల తోడు ఉంటూ కూడా మాకు ప్రతి ఒక్క విషయానికి తోడుబాటు ఉంటూ మాకు ఇప్పుడు 18 సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు మన హరిశన్న గారు మా ఎంపీ సాబ్ కొత్త ప్రభాకర్ రెడ్డి సార్ ప్రతి ఒక్క విషయంలో మాకు ముందున్నాడు. మంగోల్ గ్రామానికి ఏదున్నా మేముంటాం, మాతోటి జనం ఉంటారు, జనంతో మేముంటాం. ప్రతి ఒక్క విషయంలో మేము అన్నిటికీ గరీబ్ వ్యక్తులకు కానీ బీద కుటుంబాలకు కానీ మేము ఏ విషయానికైనా మేము ముందుండి ఎల్లవేళలా కృషి చేస్తాం. మా గ్రామ స్థానికుల నాయకులతో సహకారంతో మా ప్రజలతోటి మా వార్డు మెంబర్లతోటి మా ప్రతి ఒక్కరితోటి మా విలేజ్ సెక్రటరీ ప్రతి ఒక్కరితోటి మేము ముందుంటాం. ఈరోజు మిస్టర్ అశోక్ గౌడ్ తండ్రికి ముష్టం లక్ష్మణార్కి 60,000 చెక్కును సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును ఈరోజు లక్ష్మణార్ గౌడ్కు అందజేయడం జరిగింది.